జగిత్యాల అగ్నిమాపక కేంద్రం నుండి అగ్నిమాపక శాఖ వారు అండ్ అగ్నిమాపక అధికారి మరియు సిబ్బంది అందరూ కలిసి మీ యొక్క జ్యోతి స్కూల్ ఓకేనా జ్యోతి స్కూల్ జ్యోతి హై స్కూల్ కి విచ్చేసి మీకు డెమో అవర్నెస్ ప్రోగ్రామ్ అంటే అవర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడాని కోసము ఈ రోజు విచ్చేయడం జరిగింది ఇటి కార్యక్రమానికి అగ్నిమాపక అధికారియు మరియు సిబ్బంది తో పాటు మన అగ్నిమాపక శకటం వాటర్ టెండర్ ఫైర్ ఇంజన్ తో సహా ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఇప్పుడు మీకందరికీ అగ్ని అంటే ఏంది దాన్ని ఆర్పే విధానాలు ఏంది అది ఎలా తయారవుతుంది దాన్ని ఎలా మనం కంట్రోల్ చేయగలుగుతాం దానివల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది మీకు వివరంగా వివరించడానికి మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఇటి కరస్పాండెంట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం థాంక్యూ సార్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ రియల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫ్రమ్ ద ఫైర్ డిపార్ట్మెంట్ ద ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్టింగ్ ఇన్ అవర్ స్కూల్ ద ఫైర్ ఆఫీసర్ మిస్టర్ కొమరయ్య గారు అండ్ మల్లేశం సార్ అండ్ టీమ్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వీ యూస్ టు ప్లాన్ దిస్ So last 2 years due to the corona we could not but here mana all the activities in charge Mr. Mishra he went to the fire office and he taken their permission mari mana permission letter ku taginatuga immediately vallu manaki ee oka awareness program conduct cheyadaniki munduku vachi mari inta pedda team of the endukante material teeskoradam fire engine tho saha ikkadiki vachi mari pillaliki awareness iddamu ఎందుకంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా అన్లెస్ దేర్ కోఆపరేషన్ వి కాంట్ డు ఎనీథింగ్ అంతకుముందు బిఫోర్ కరోనా కూడా మనకి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ యొక్క ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ ఫైర్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ తోటి మరి వీళ్ళందరూ కూడా నిజంగా ఇక్కడికి వచ్చి మరి పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇద్దాము అని ముందుకొచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్తూ అదేవిధంగా అసలు పిల్లలు మరి ఫైర్ ఇంజన్ అక్కడ ఉంటుంది అసలు దీన్ని ఎలా మనం యూజ్ చేయాలి ఎక్కడ రెస్పాండ్ కావాలి అని కొమరయ్య గారు చాలా చక్కగా ఫైర్ ఆఫీసర్ గారు చాలా చక్కగా మీకు అవేర్నెస్ ఇచ్చారు ఎక్కడైనా రెగ్యులేటర్ దగ్గర కానీ అక్కడ కానీ మండినప్పుడు దీన్ని ఎందుకు చూపిస్తున్నాం అని అంటే ఇప్పుడు చూడు గ్యాస్ వెళ్తుంది కానీ అక్కడ దానికి ఏం లేదు కాదు ఇగ్నిషన్ వేడి దానికి తగిన వేడి లేదు ఆక్సిజన్ ఉంది మండే వస్తుంది ఇంకేం కావాలి హీట్ అది లేదు అయినా గాలి వెళ్తూనే ఉంటుంది ఇలా వెళ్తుంది ఎక్కడన్నా మీకు అది అయిపోయినప్పుడు ఆ గ్యాస్ ను తీసుకొచ్చేసి బయట పెట్టండి అంతేగాని అది తీసుకురాగానే మండదు చేయదు సో వేణు ఇంకో సెకండ్ మెథడ్ బకెట్ మెథడ్ చూపిస్తాడు సారు మన ఇళ్ల లోపల బకెట్ ఉంటది చూడండి ఇక్కడ ఏం జరిగింది గ్యాస్ అనే దానికి ఏం చేశారు ఇట్ సైడ్ పడుతున్నా అక్కడ గిది కింద పడకుండా అట్లా పట్టుకొని కరెక్ట్ ఎట్ టైం స్ట్రేట్ గా కొట్టేసేయండి ఇలా ఓకే వావ్ సూపర్ పిల్లలు గ్యాస్ ఎంత తొందర ఆరిపోయిందండి ఇక్కడ గ్యాస్ మండుతుందంటే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించి అగ్నిమాపక శకటం ఇక్కడికి రావడానికి 10 నిమిషాల టైం పడుతుంది ఆ 10 నిమిషాల లోపల మన ఇంట్లో ఉన్న వస్తువులు కానీ అవి కానీ వేణు అది కొంచెం అది ఉన్నది ఇప్పుడు మన వేణు సారు
मरी आरपी चूपस्ता चूँ इलाे गा अडम सरपू ओके वाव ओके आरपोइंदा मैडम चेस्तारा सेम ब्लांकेटिंग एपड़े अटे दूँ Are you?